వస్తుంటే చాలు ఆయారాం గయ్యారాం, ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మార్పులు అనేది జరుగుతూ ఉంటాయి. అందులో కీలకమైనటువంటి అడుగు నడుస్తూ ఉంది. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ గుజరాత్ కాంగ్రెస్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే మోహన్ సింహ్ రద్వా మంగళవారం తన పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కీలక గిరిజన నేత రద్వా 10 పర్యాయాల అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఛోటా ఉదయపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డిసెంబర్లో జరగనున్న ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి మోహన్ సింహ్తో పాటు ఎంపీ సదన్ రద్వా కూడా తన కుమారులు బరిలోకి దించాలని పోటీ పడుతున్నారు. ఈ అంశమే ఎమ్మెల్యే రాజీనామాకు కారణమైందని భావిస్తున్నారు. క్రమంగా అక్కడ పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది భారతీయ జనతా పార్టీ హిమాచల్ ప్రదేశ్లోనూ ఇటు. అలాగే బీజేపీ నేతలను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నాయి. ఓవరాల్గా రాబోయే రోజుల్లో ఈ ఆయారాం గయారాంలో ఉంటారు. అదే సందర్భంలో వచ్చే నెల ఎన్నికల రిజల్ట్ వస్తే కానీ క్లారిటీ రాదు గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో విజయం ఎవరిది అనేది. ఎందుకంటే రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో అత్యంత కీలకమైనది బీజేపీకి రెండిట్లో కూడా, ఎస్పెషల్ గుజరాత్ ఇప్పటిదాకే 6 సార్లు గెలుచుకుంటూ వచ్చినటువంటి దాన్ని మళ్ళీ గెలుచుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు అది గెలవగలిగితే దానికి ఒక మొరెల్ ఉంటుంది, అంటే ఆత్మస్థైర్యంతో వెళ్తుంది, లేకపోతే ఇబ్బంది పడుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.